అంటూ తప్పు చేపిస్తున్నారు. ఎంత తప్పు అంటే 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చిన గోప్య సమాచారం అంటే మొన్నటి రోజు మీరు చూశారు విజయవాడలో రంగవల్లి గారి మనోభావాలు దెబ్బతిన్నాయంట. మరి మా నాయకుడు రంగవల్లి గారిని పర్సనల్ టార్గెట్ చేసి ఆ పేరుతో ఏమన్నా ప్రస్తావించారో మాకు అర్థం కాల. అప్పుడు కూడా అక్కడ కోర్టులో కొట్టేసిన సీన్ అదే రకంగా కృష్ణలంక అదైపోయిందండి. నిన్నటి రోజు మా గుంటూరులో డిఫార్మేషన్ IPC 499/500 ఫైల్ చేశారండి. పరువు నష్టం అట. మరి ఎవరో అక్కడ కంతెర అబ్బాయికి పరువు నష్టం జరిగింది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సార్ పెద్దవాళ్ళు అంటే ఒక ఎంప్లాయీస్ గస్టెడ్ కేటగిరీలో ఉన్న వాళ్ళతో ఒక రకమైన తప్పులు. మొన్నటి రోజు మనం తిరుపతిలో చూసాం మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తితో తప్పు చేస్తూ అతని ఐడీలో ఇన్ని వేల పైచులకు ఓట్లు తర్జుమాలు అయిపోయినాయి. అక్కడ అడిషనల్ ఎస్పీలు SIలు CAలు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఏలూరు సాంబశివరావు గారు లాంటి యువకులు చదువుకున్నవారు జనాల్లోకి వెళ్ళి ఈ దొంగ ఓట్ల ప్రచారంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వెలుగులోకి తీసి ఒక SIని CAని సస్పెండ్ చేయించారు. ఇలాగా ఎంతవరకని చేయగలుగుతాం? ఎలక్షన్ టైంలో విచ్చలవిడిగా బీహార్ని చూశానండి. ఏం పథకాలు ఇస్తే బీహార్ వాళ్ళు ఓట్లు ఇస్తున్నారు అని ఆలోచిస్తే పథకాలు ఇవ్వట్లేదండి, భయపెట్టేస్తున్నారు. ఆ రకమైన భయం ఆంధ్రాలో బిగిన్ అయిందండి. అంటే మీరు అన్నట్టుగా కొనండి కుమ్మండి మ్యాక్సిమం కుక్కర్లు ఇస్తారు, వినకపోతే ఆ విజులు మోగేలా వాళ్ళని కుమ్మేస్తారు. సో ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మళ్ళీ బీహార్లో ఎలక్షన్ ఎందుకమ్మా మీరు వాళ్ళనే గెలిపిస్తారంటే మాకు వేరే ఆప్షన్ లేదని బీహార్లో ట్రైనింగ్ అయినటువంటి మన రాజకీయ నాయకులు అదే రకంగా హారన్ కొట్టారని పాపం డ్రైవర్ని కుమ్మడం, అదే రకంగా పసుపు చొక్కాలు వేసుకొచ్చారు కదా అని వాళ్ళని కుమ్మేయడం, అదే రకంగా తప్పుని క్వశ్చన్ చేస్తున్నటువంటి డాక్టర్ గారిని చంపిన పరిస్థితి MLC అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని కోర్టులో ఒప్పుకున్నప్పటికీ 125 అడుగుల అంబేద్కర్ గారి శిలా విగ్రహాన్ని అధిరోహించడానికి అతన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కోర్టుకొచ్చి ఒక్క విలువైన సాక్ష్యాన్ని చెప్పి మా న్యాయస్థానాన్ని గౌరవించయ్యా అంటే నీకు చెప్పానా నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని న్యాయస్థానాన్ని గౌరవిస్తానని? ఈరోజుకి తాడేపల్లి నుంచి కృష్ణాయపాలానికి ఫ్లైట్ ఎక్కుతాడు, తనాలి మీటింగ్కి ఫ్లైట్ ఎక్కుతాడు, ఎక్కడికి పోయినా ఫ్లైట్ పరదలు కట్టుకుని వెళ్తారు. మరి ఏం చేస్తావయ్యా రాజకీయం అంటే తాడేపల్లి నుంచి బటన్ నొక్కుతారట. శంకుస్థాపనలు కూడా ఆన్లైన్లో చేస్తుంటే మాకు ఆశ్చర్యం అయిపోతుంది, కట్టడాలు కూడా గ్రాఫిక్సేనేమో అని. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన నైతిక బాధ్యత ప్రజలదేనండి. ఈరోజు ప్రలోభాలకి లోను కావట్లేదు, బెదిరింపులకి బెదరట్లేదు, అన్నిటికీ మేము నటిస్తున్నాం మేడం మాకు తెలుసు ఏం చేయాలో, ఇతన్ని గద్దదించకపోతే రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తవ్వదు, అసలు బిడ్డల భవిష్యత్తు లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదన్నారు. అదే రకంగా పొలాలకి నీళ్లు లేక 3 పంటలు పండే భూమి 1.5 పంట 2 పంటతో ఎండిపోతుంది. అసలు పశువులండి చేనుకెళ్ళి గడ్డి మేసి వచ్చి నీళ్లు తాగడానికి చెరువుల్లో నీళ్లు లేక ఇంటికొచ్చి అస్వస్థ గురవుతున్న పరిస్థితి. వీటన్నిటికీ ఒకటి మందండి విలువైన ఓటు. ఓటు అంటే మనం అనుకుంటాం ఆక్సిజన్ గాలి ప్రాణం, అది లేనిదే బతకలేమని. అదే రకంగా రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మనుగడ కూడా ఓటు అంటే. ఈ పంపిణీలు వీటిపైన ఏమైనా మీరు కంప్లైంట్ చేయడం కానీ లేదా కొంత నియంత్రించేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? అఫ్కోర్స్ ఖచ్చితంగా అండి. దీన్ని కంట్రోల్ చేయాలి. ఆ సిద్ధం పోస్టర్ గురించి మేము ఎలా క్వశ్చన్ చేసామండి. జగనన్న ఆసరా, జగనన్న విద్యా వసతి, పాపం అంబేద్కర్ గారి పేరు మార్చి ఆయన వసతి ఆసరా ఏదో పెట్టుకున్నారు చూడండి. సో అటువంటి విషయాల్లో నువ్వేదో ఒక మెసేజ్ ఇస్తూ ఒక ఫ్లెక్సీ పెట్టు తప్పులేదు. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు సిద్ధం ద్వారా? నీ సొంత పోస్టర్లు నీ సొంత డబ్బులతో పెట్టుకున్నావా? ప్రభుత్వ ఖజానాలో గండి పెడతావా? సో అదే రకంగా ఈ కుక్కర్లు పులివెందల సొమ్మేమన్నా తీసుకొస్తున్నావా? భారతి గారి కట్నానికి ఇచ్చిన సొమ్మేమన్నా నువ్వు ప్రచారానికి వాడుకుంటున్నావా? ఇప్పుడు ఎలక్షన్లో ప్రచారాలు ఫ్లెక్సీలు ఏదైనా ఎలక్షన్ కమిషనర్ పెట్టినటువంటి లిమిటెడ్ అమౌంటే చెయ్యాలి, లేకపోతే సొంత డబ్బులతో చేసుకుంటారు. మరి ఈయనేంటండి ప్రభుత్వ ఖజానాతోనే ఆయన ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ